नमस्ते वेलकम टू स्वतंत्र नेनु शिवानी बुलेटिन मुंदुगा हेडलाइंस काकीनाडा अधिकारलतो पवन समीक्षा पर्याटकंगा अभिवृद्धि चेस्तामन्न पवन समाजानिकि सिनी इंडस्ट्री मेलु चेयाल्सिंदे सिनेमालो अवगाहन पेंचाल्सिंदे अन्न रेवंत रेड्डी राष्ट्र विभजन समस्यलपै लेख रायडं संतोषकरं चंद्रबाबुपै हरीश राव कीलक व्याख्यलु తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర 3000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ భీమవరంలో బుజ్జి వాహనం సందడి కేరింతల్లో అభిమానులు दिल्ली हाईकोर्ट लो सीएम केजरीवाल पिटीशन वारं रोजुल्लो सीबीआई विवरण इव्वालनी आदेशं తన అరెస్ట్ అక్రమమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై వారం రోజుల్లో కౌంటర్ వేయాలని కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేస్తుంది పిటిషన్ విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది अरेस्ट अक्रममनी पेर्कोंटू वेसिन पिटिशन लो पलु कीलक अंशालनु केज्रीवाल कोर्ट दृष्टि की तीसुकेल्लारु गतेडादि तननु सीबीआई केवलं साक्षिगा पिलिचिंदनी इप्पुडु मात्रं एलांटि आधारालु लेकुंडा अरेस्ट चेसिंदनी तेलिपारु चार्ज शीट लो पेर्कोन्न अंशालने सीबीआई मल्ली रिपीट चेसिंदनी कोर्ट दृष्टि की तीसुकेल्लारु अरविंद केज्रीवाल తన అరెస్ట్ అక్రమమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను హైకోర్ట్ విచారించింది కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై వారం రోజుల్లో కౌంటర్ వేయాలని కోర్ట్ సీబీఐకి నోటీసులు జారీ చేసింది పిటిషన్ విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది అయితే తన అరెస్ట్ అక్రమమని పేర్కొంటూ వేసిన పిటిషన్లో పలు కీలక అంశాలను కేజ్రీవాల్ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు గతేడాది తనను సీబీఐ కేవలం సాక్షిగా పిలిచిందని ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేసిందని తెలిపారు చార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలను సీబీఐ మళ్ళీ రిపీట్ చేసిందని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు అరవింద్ కేజ్రీవాల్ We'll be right back.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్ ఆర్టీసీ లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతంగా చేయడం కోసం ఈ శ్రమ అని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. అయితే ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లుగా వివరించింది. వీలైనంత త్వరగా 3035 పోస్టులకు భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి లేఖ రాయడం సంతోషకర పరిమాణమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలోకి అప్పగించారని, 7 మండలాలను తిరిగి తెలంగాణకు రప్పించడానికి ప్రయత్నం చేయాలన్నారు. దీన్నే మొదటి అజెండాగా పెట్టాలన్నారు. 7 మండలాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్లాలని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు అత్యంత శక్తివంతుడని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆయన చేతుల్లోనే ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మనకు, మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం
రైతు ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆర తీశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొదుటూరు గ్రామానికి చెందిన రైతు బొజ్జట్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోలేదని మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై మంత్రి తుమ్మల స్పందించారు. ఘటనపై విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపి వెంటనే నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. రైతులు పొలం పంచాయతీల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పొలం పంచాయతీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు తుమ్మల. 76 బోజెట్ల వేరే వద్దనే బోజెట్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 200 రెండు జేసీబీలు మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, పెంటాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే మళ్ళీ మొగిలి సీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వ నాశనం చేశారయ్యా. మరి ఎంఆర్ఓ గారికి చెప్పారయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా, కలెక్టర్ గారికి వెళ్దామని సరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు బూటి తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏమీ లేదయ్యా. సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276 277. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6న భేటీ కాబోతున్నారు. ఇందుకు హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదిక కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, విధి విధానాలు చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టం, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించి ఓ క్లారిటీకి రానున్నారు. పదేళ్లలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్యలను సమీక్షిస్తారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టనున్నారు. అలాగే ఏపీ సీఎంతో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా సమావేశంలో ఓ స్పష్టతకు రానున్నారు. ఉన్నత స్థాయి సమావేశం తర్వాత చంద్రబాబుకు సమాధానం ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. రైట్, ఇక తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వేణు చెప్పండి. తెలుగు రాష్ట్రాలు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్నా గానీ ఇంకా పలు సమస్యలు మాత్రం పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేలా కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి, అంటే రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కూడా 10 సంవత్సరాలు పూర్తవుతున్నా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు అలానే ఉన్నాయి. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పటికే ఈ రోజు ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక పరిపాలన వేగవంతం చేసే దిశగా కూడా ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో భాగంగానే ఈ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానటువంటి ఇంకా జటిలమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ముఖ్యమంత్రి ఒక నివేదిక తీసుకొని ఉన్నారు. ఇక దాని అనంతరం ముఖ్యమంత్రి ఒక లేఖ కూడా, చంద్రబాబు ఏదైతే కోరిన విధంగా 6వ తారీఖు సమావేశానికి సంబంధించి ఒక లేఖ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయనున్నారు. ముఖ్యంగా 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ
ఇప్పటికీ కొన్ని సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. అందులో షెడ్యూల్ 10-11 లో ఉన్నటువంటి సమస్యలకు ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి కూడా వినవించడం జరిగింది, రెండు రాష్ట్రాల సమస్యలు త్వరగా పరిష్కరించండి అని చెప్పి. ఇక ఏదైతే ఏదో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే ఇందులో కొన్ని సమస్యలైనా సాల్వ్ అవుతాయని చెప్పి భావించినటువంటి తరుణంలో ఇక 6వ తారీఖు జరగబోయే భేటీకి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులుండి కొన్ని ఇంపార్టెంట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా కసరత్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక ఈ నెల 6వ తేదీన ప్రజాభవన్ వేదికగా కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి రెండు రాష్ట్రాల్లో ఏదైతే గత 10 సంవత్సరాలు పూర్తయినా కానీ పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయో వాటిపై ప్రధానంగా చర్చించబోతున్నారు. Right, thanks for the updates, Venu. లోక్సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఓ బడాయా హై ఔర్ ఉన్హోనే అప్నే విచారో సే ఇస్ డిబేట్ కో ఔర్ అధిక మూల్యవాన్ బనాయా హై. ఆదరణీయ సభాపతి జీ, देश ने एक सफल चुनाव अभियान को पार करते हुए विश्व को दिखा दिया है कि ये दुनिया का सबसे बड़ा चुनाव अभियान था. देश की जनता ने दुनिया के सबसे बड़े चुनाव अभियान में जनता ने हमें चुना है और आदरणीय सभापति जी, मैं कुछ लोगों की पीड़ा समझ सकता हूं कि लगातार झूठ चलाने के बावजूद भी उनका घोर पराजय हुआ. और लोकतंत्र के माननीय प्रतिपक्ष के नेता ये शोभा नहीं देता. आपको पर्याप्त समय, पर्याप्त अवसर दिया है, ये शोभा नहीं देता. आप सदन में डायरेक्शन दो. माननीय नेता जब बोल रहे हो, जब खड़े हो, ये शोभा नहीं देता आपके लिए. ये उचित नहीं है संसदीय परंपराओं के अनुसार. ये तरीका ठीक नहीं है आपका. नो, ये गलत तरीका है आपका. और ये तरीका इस तरीके से नहीं चलेगा बिल्कुल. नो, गलत तरीका है. नो, ऐसे संसद के अंदर गरिमा बना के रखे आप गरिमा को तोड़ना चाहते हैं. आप संसद मर्यादा पीछे नहीं करें. आपको गरिमा नहीं सदन की. डायरेक्शन देते आप बेल में आने के लिए लोगों को. ये प्रतिपक्ष के नेता है आप. नो, गलत तरीका आपका. माननीय प्रधानमंत्री जी, विश्व का सबसे बड़ा चुनाव अभियान और उसमें भारत की जनता ने हमें तीसरी बार देश की सेवा करने का मौका दिया है. ये अपने आप में लोकतांत्रिक विश्व के लिए बहुत ही महत्वपूर्ण घटना है, बहुत ही गौरवपूर्ण घटना है. आदरणीय सभापति जी, हमें
हर कसौटी पर कसने के बाद देश की जनता ने ये जनादेश दिया है। जनता ने हमारे 10 साल के ट्रैक रिकॉर्ड को देखा है। जनता ने देखा है कि गरीबों के कल्याण के लिए हमने जिस समर्पण भाव से जन सेवा ही प्रभु सेवा इस मंत्र को चरितार्थ करते हुए हमने जो कार्य किया है उसके कारण 10 साल में 25 करोड़ गरीब गरीबी से बाहर निकले। देश की आजादी के कालखंड में इतने कम समय में इतने लोगों को गरीबी से बाहर निकालने का ये सफल प्रयास इस चुनाव में हमारे लिए आशीर्वाद का कारण बना है। आदरणीय सभापति जी, हम 2014 में जब पहली बार जीत करके आए थे तो चुनाव के अभियान में भी हमने कहा था कि हमारा करप्शन के प्रति जीरो टॉलरेंस रहेगा। और आज मुझे गर्व है कि हमारे सरकार ने देश का सामान्य मानवी जो करप्शन के कारण पीड़ित है, देश को करप्शन ने दीमक की तरह खोखला कर दिया है। ऐसे में भ्रष्टाचार के प्रति हमारी जो जीरो टॉलरेंस नीति है, आज देश ने हमें उसके लिए आशीर्वाद दिया है। आदरणीय सभापति जी, आज दुनिया भर में भारत की साख बढ़ी है। आज विश्व में भारत का गौरव हो रहा है और भारत के तरफ देखने का नजरिया भी एक गौरवपूर्ण नजरिया हर भारतवासी अनुभव करता है। आदरणीय सभापति जी, देश की जनता ने देखा है कि हमारा एकमात्र लक्ष्य नेशन फर्स्ट है, भारत सर्वप्रथम है। हमारे हर नीति, हमारे हर निर्णय, हमारे हर कार्य का एक ही तराजू रहा है कि भारत प्रथम। और भारत की इस प्रथम की भावना के साथ देश में जो आवश्यक रिफॉर्म थे उस रिफॉर्म को भी हमने लगातार जारी रखा है। 10 वर्ष में हमारी सरकार सबका साथ सबका विकास इस मंत्र को लेकर के लगातार देश के सभी लोगों का कल्याण करने का प्रयास करती रही है। आदरणीय सभापति जी, हम उस सिद्धांतों को समर्पित है जिसमें भारत के संविधान के स्पिरिट के अनुसार सर्व पंथ संभव उस विचार को सर्वोपरि रखते हुए
हमने देश की सेवा करने का प्रयास किया। आदरणीय सभापति जी, इस देश ने लंबे अरसे तक तुष्टीकरण की राजनीति भी देखी, इस देश ने लंबे अरसे तक तुष्टीकरण का गवर्नेंस का मॉडल भी देखा, देश ने पहली बार सेक्युलरिज्म का एक पूरा हमने जो प्रयास किया और वो हमने तुष्टीकरण नहीं संतुष्टीकरण और संतुष्टीकरण के विचार को लेकर के हम चले हैं। और जब हम संतुष्टीकरण की बात करते हैं तो इसका मतलब है कि हर योजना का सैचुरेशन, गवर्नेंस की आखिरी व्यक्ति तक पहुंचने की हमारी जो संकल्पना है इसको परिपूर्ण करना। और जब हम सैचुरेशन के सिद्धांत को लेकर चलते हैं तब सैचुरेशन सच्चे अर्थ में सामाजिक न्याय होता है। सैचुरेशन सच्चे अर्थ में सेक्युलरिज्म होता है और उसी को देश की जनता ने हमें तीसरी बार बिठा करके मोहर लगा दी है। आदरणीय सभापति जी, अपीजमेंट ने इस देश को तबाह करके रखा है और इसलिए हमने जस्टिस टू ऑल, अपीजमेंट टू नन, इस सिद्धांत को लेकर के हम चले हैं। आदरणीय सभापति जी, 10 साल के हमारे कार्य को देखने परखने के बाद भारत की जनता ने हमारा समर्थन किया है। आदरणीय सभापति जी, हमें फिर एक बार 140 करोड़ देशवासियों की सेवा करने का मौका मिला है। आदरणीय सभापति जी, इस चुनाव ने इस बात को सिद्ध किया है कि भारत की जनता कितनी परिपक्व है, भारत की जनता कितने विवेकपूर्ण रूप से और कितने उच्च आदर्शों को लेकर के अपने विवेक का सद्बुद्धि से उपयोग करती है। और उसी का नतीजा है कि आज तीसरी बार हम आपके सामने, देश की जनता के सामने नम्रता पूर्वक सेवा करने के लिए उपस्थित हुए हैं। आदरणीय सभापति जी, देश की जनता ने हमारी नीतियों को देखा है, हमारी नीयत, हमारी निष्ठा, उस पर देश की जनता ने भरोसा किया है। आदरणीय सभापति जी, इस चुनाव में हम जनता के बीच एक बड़े संकल्प के साथ देश की जनता के पास आशीर्वाद मांगने